केमिकल इक्वेशंस चैप्टर टू क्लास टेन मैं लास्ट क्लास लो केमिकल इक्वेशंस ఎలా ఫామ్ అవుతాయి ఎక్కడ ఫామ్ అవుతాయి ఎలా ఫామ్ అవుతాయి అనేది మనం నేర్చుకున్నాం అవునా ఎలా నేర్చుకున్నాము మనం బ్రీతింగ్ తీసుకుంటా ఉంటాం వదులుతా ఉంటాం దాని ఏమంటారు రెస్పిరేషన్ అంటాం ఈ రెస్పిరేషన్ లో ఏం చేస్తాము ఆక్సిజన్ లోన తీసుకుంటాం కార్బన్ డయాక్సైడ్ ని వదులుతాం అంటే ఇట్ ఇస్ ఏ కెమికల్ రియాక్షన్ ఐ మై క్లియర్ అన్నాను అలాగే మనం ఫుడ్ తీసుకుంటాం ఇక్కడ డైజెస్ట్ అవుతుంది మనం తీసుకున్న ఫుడ్ యాజ్ ఇట్ ఇస్ ఉంటుందా రకరకాల ఫామ్స్ లో డివైడ్ అయిపోతుంది ఇట్ ఇస్ ఏ కెమికల్ రియాక్షన్ నెక్స్ట్ మనం కాల్షియం ఆక్సైడ్ తీసుకుని వాటర్ లో కలిపితే గనుక అదేం కాల్షియం హైడ్రాక్సైడ్ కింద ఫామ్ అవుతుంది ఈ యాక్టివిటీ గురించి కూడా నేర్చుకున్నాం మరి ఈ కెమికల్ రియాక్షన్స్ ని మనకు ఒక ఈక్వేషన్ కింద ఫామ్ చేసి అది ఎలాగ రియాక్ట్ అవుతున్నాయి రియాక్ట్ అవుతున్నప్పుడు ఎలా హీట్ ఎనర్జీ రిలీజ్ చేస్తున్నాయి హీట్ ఎనర్జీని ఎలా తీసుకుంటున్నాయి అవి ఎలా బ్యాలెన్స్ అవుతున్నాయి మనం ఎందుకు బ్యాలెన్స్ చేయాలి ఎలా బ్యాలెన్స్ చేయాలి ఇలాంటి గురించి మనం ఇవాళ నేర్చుకుంటాం లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ నీకు ఏం చెప్పాను ఒక కెమికల్ ఈక్వేషన్ లో రియాక్టెంట్స్ ఉంటాయి ప్రొడక్ట్స్ ఉంటాయి రియాక్టెంట్ అంటే కెమికల్ రియాక్షన్ లో ఏవైతే పార్టిసిపేట్ చేస్తా వాటిని రియాక్టెంట్స్ అంటాము అప్పుడు అండర్గో రియాక్షన్ తర్వాత కొత్త సబ్స్టెన్సెస్ ఫామ్ చేస్తాయి అవి మనం ఇక్కడ ప్రొడక్ట్స్ అని పిలుస్తాం దీని గురించి కూడా మనం నేర్చుకున్నాం లాస్ట్ క్లాస్ లో ఎంఆర్ రైట్ ఇక్కడ చూడు మళ్ళీ ఒకసారి రికాల్ చేస్తాం ఇది కాల్షియం హైడ్రాక్సైడ్ కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ గివ్స్ కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ గివ్స్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఇది మనం లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం ఇట్ ఈస్ ఆల్రెడీ కెమికల్ ఈక్వేషన్ కానీ నేను ఇక్కడ యూజ్ చేసిన కెమికల్ ఫార్ములాస్ యూజ్ చేస్తాను కాల్షియం ఆక్సైడ్ వాటర్ వాటర్ H2O ఇక్కడ వర్డ్ ఈక్వేషన్ అంటాం దీన్ని కెమికల్ ఈక్వేషన్ అంటాం నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఒక కాల్షియం సరిపోయింది ఆక్సిజన్ 1+1 ఇవి 2 సరిపోయి లాస్ట్ క్లాస్ చెప్పాను కాల్షియం హైడ్రాక్సైడ్ మన CaOH టేకెన్ ట్వైస్ అంటే రెండు సార్లు తీసుకున్నామని అంటే ఓటోలు రెండు ఉన్నాయి ఓల్ రెండు ఉన్నాయి హైడ్రోజన్లు రెండు ఉన్నాయి ఇట్స్ ఏ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అని కూడా అంటాము కానీ కొన్ని బ్యాలెన్స్ కావు సపోజ్ నేను జింక్ తీసుకుని వాటర్ లో కలిపాను అనుకో సారీ HCl లో కలిపాను HCl అంటే ఏంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో కలిపాను అనుకో నాకు జింక్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అనేది ఇవాల్వ్ అవుతుంది ఈ దీని గురించి కూడా చెప్పాను ప్రొడక్ట్స్ అంటే న్యూ సబ్స్టెన్సెస్ యొక్క ప్రాపర్టీస్ ఎప్పుడు ఈ రియాక్టెంట్స్ యొక్క ప్రాపర్టీస్ సేమ్గా ఉండదు అని కూడా చెప్పుకున్నాను లాస్ట్ క్లాస్ నేర్చుకున్నాను కానీ నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జెడ్ ఇట్స్ ఓకే ఇక్కడ ఒక జెడ్ అనే ఒకటి ఉండే జెడ్ అంటే జింక్ ఇక్కడ ఒక ఆటం ఉంటే ఇక్కడ ఒక ఆటం సరిపోయింది హైడ్రోజన్ తీసుకుంటే ఇక్కడ హైడ్రోజన్ 2 ఉంటే ఇక్కడ ఒకటే ఉంది ఇక్కడ క్లోరిన్ 2 ఉంటే ఇక్కడ క్లోరిన్ ఒకటే ఉంది కానీ ఎప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయాలి దీన్ని స్కెల్టన్ ఈక్వేషన్ అంటారని లాస్ట్ క్లాస్ ఇవి ఎందుకు బ్యాలెన్స్ చేయాలంటే ఇప్పుడు ఈ కెమికల్ రియాక్షన్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు జింక్ పార్టిసిపేట్ హైడ్రోజన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా పార్టిసిపేట్ చేసిన ఈ రెండు మిక్స్ అయినప్పుడు నాకు న్యూ సబ్స్టెన్సెస్ ఫామ్ అయింది జింక్ క్లోరైడ్ హైడ్రోజన్ గ్యాస్ నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇందులో ఉన్న జింక్ కానీ హైడ్రోజన్ కానీ క్లోరిన్ కానీ ఇవి ఆటమ్స్ ఒక మాలిక్యూల్లో ఉన్న ఆటమ్స్ ఇదో మాలిక్యూల్ ఎప్పుడన్నా ఆటమ్ ఎక్కడన్నా మనం డిస్ట్రాయ్ చేయగలుగుతామా కనీసం క్రియేట్ చేయగలుగుతామా మరి అలాంటప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇక్కడ కూడా అన్నీ ఉండాలి కదా మరి ఇవి డిస్ట్రాయ్ కావు కదా ఇక్కడ క్లోరిన్ 2 ఉంటే ఇక్కడ కూడా క్లోరిన్ 2నే ఉండాలి కదా అంచేతే అంటున్నమాట వీ షుడ్ బ్యాలెన్స్ దిస్ ఈక్వేషన్ అర్థమైందా ఆటమ్స్ నెవర్ డిస్ట్రాయ్ నార్ క్రియేట్ అంచేది నేను బ్యాలెన్స్ చేయాలి కనుక ఇక్కడ రెండు క్లోరిన్ ఉన్నాయి కనుక నేను 2తో మల్టిప్లై చేస్తాను 2తో మల్టిప్లై 2 క్లోరిన్స్ అయింది 2 హైడ్రోజన్స్ సరిపోయాయి
నౌ ఇట్ ఈస్ ఎ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. దీన్ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటారు. ఇందులో లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇవాళ ఓన్లీ మనము ఎలాగా ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేయాలి, ఎందుకు బ్యాలెన్స్ చేయాలన్న గురించి దాన్ని మాత్రమే డిస్కస్ చేస్తాం. చూడండి, అకార్డింగ్ టు ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ద టోటల్ మాస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్, ఇక్కడ వర్క్ చేశాను, ప్రొడక్ట్స్ ఇన్ ద కెమికల్ రియాక్షన్ మస్ట్ బి ఈక్వల్ టు ద టోటల్ మాస్ రియాక్టెంట్స్ కన్జ్యూమ్. అంటే ఇక్కడ కాల్షియం ఆక్సైడ్ తీసుకో, ఇక్కడ వాటర్ కలిపాము, మన కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్ అయింది, అంతే కదా. ఏంటి రియాక్టెన్స్, ఇవి కన్జ్యూమ్ అయినప్పుడు మనకు ఫామ్ అయింది ఏంటి ప్రొడక్ట్స్. ఇవి ఇవి కూడా ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి అని ఎవరు చెప్తున్నాము, లా ఆఫ్ కన్జర్వేషన్ చెప్తున్నాము. అదే ఇక్కడ అకార్డింగ్ టు ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ద టోటల్ మాస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మ్డ్ ఇన్ కెమికల్ రియాక్షన్ మస్ట్ బి ఈక్వల్ టు ద మస్ట్ బి yes must be equal to the total mass of reactants consumed. ఇది కన్యూమ్ అవుతుంది కదా అన్నమా, అదే అన్నమాట. సో ద కెమికల్ ఈక్వేషన్ ఇన్ విచ్, ఇక్కడ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ డిఫరెన్స్ చెప్తున్నా, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ డిఫరెన్స్ చెప్తున్నా. ఓకే, ఏ కెమికల్ ఈక్వేషన్ ఇన్ విచ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ద రియాక్టెంట్స్, ఇది ఏ సైడ్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కదా, అంత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాజ్ సేమ్ యాజ్ దోజ్ ప్రొడక్ట్స్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, ఇస్ కాల్డ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. వన్స్ అగైన్ అంటే ఏ కెమికల్ ఈక్వేషన్ ఇన్ విచ్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ రియాక్టెంట్స్, దీస్ ఆర్ రియాక్టెంట్స్ సైడ్ as same as those products on the right hand side is called a balanced equation. ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఇక్కడ కాల్షియం ఆక్సైడ్ కానీ ఈ వాటర్, వాటర్ అంటే వాటర్ మాలిక్యూల్ కెమికల్ ఫార్మ్ ఏంటి H2O, వీటిని ఫార్ములా యూనిట్ అనిపిస్తారు. వీటిని ఏమనిపిస్తారు మనం, ఫార్ములా యూనిట్. ఈ ఫార్ములా యూనిట్లు ఇక్కడ ఇక్కడ ఎలా ఉండాలి, సేమ్ ఉండదు. కొత్తగా ఫామ్ అయిన ఫార్ములా యూనిట్ ఇది కాల్షియం హైడ్రాక్సైడ్. ఈ ఫార్ములా యూనిట్ యొక్క ఆటమ్స్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ మస్ట్ బి ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద రియాక్టన్స్ ఈక్వల్ ఉండదు. సో ఇక్కడ ఏ బ్యాలెన్స్ కెమికల్ ఈక్వేషన్ ఇన్వాల్వ్స్ ఫైండింగ్ అవుట్ హౌ మెనీ ఫార్ములా యూనిట్స్ ఆఫ్ ఈచ్ సబ్స్టెన్స్ ఇస్ టేకెన్ పార్ట్ ఇన్ ద రియాక్షన్. ఈ ఫార్ములా యూనిట్స్ అందులో ఒక ఏం తీసుకుంటారు, ఇవే ప్లే చేస్తాయి అన్నమాట, ఇవే టేకెన్ పార్ట్, ఇవే టేకెన్ తీసుకుంటాయి. మై క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు మనం ఇవాళ ఏం చేద్దామంటే హౌ టు బ్యాలెన్స్ ద ఈక్వేషన్. కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాలంటే ఒక్కొక్కసారి మనం చాలాసార్లు ఏమవుతా ఉంటాం, మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైడ్రోజన్ ఆక్సిజన్ని మిక్స్ చేస్తే నీకు ఏం ఫామ్ అవుతుంది, H2 అయింది నథింగ్ బట్ వాటర్. సో ఇది కెమికల్ ఈక్వేషన్, H2 plus O2 gives H2O. సో లా ఆఫ్ కన్జర్వేషన్ మనకి ఏం చెప్తుంది, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ ఆటమ్స్ సరిపోవాలి, ఎందుకంటే ఆటమ్స్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయ్డ్. ద మాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఓకే, ఇందులో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ బ్యాలెన్స్, ఇది అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటారన్నమాట, దీన్ని స్కెలిటన్ ఈక్వేషన్ అంటారు. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఈ రియాక్టెంట్స్ యొక్క నెంబర్ ఆఫ్ ఆటమ్స్ మస్ట్ బి ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద ప్రొడక్ట్స్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని చిన్నది ఈజీగా బ్యాలెన్స్ చేయొచ్చు. ఇక్కడ హైడ్రోజన్ రెండు ఉంటాయి, ఇక్కడ హైడ్రోజన్ మరి ఆక్సిజన్ 2 ఉంటాయి కదా, 1, అంటే ఇట్ షుడ్ బి బ్యాలెన్స్. ముందు ఏం చేస్తారంటే అన్బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు నేను రాసుకుంటాను ఎలిమెంట్స్లో ఏమేమి ఉన్నాయి, హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. సో ఎల్హెచ్ఎస్లో చూసుకుంటా ఫస్ట్, దిస్ ఈజ్ మై ఎల్హెచ్, హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, హైడ్రోజన్ 2 కదా, మళ్ళీ
ఇక్కడ ఎలిమెంట్స్ అంటే హెచ్చు ఓ ఉంది కదా, ఈ అంటే ఏంటి ఎలిమెంట్స్, ఇక్కడ రాసిన ఎలిమెంట్స్, ఇక్కడ ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ కూడా ఉంది ఎలిమెంట్స్. ఇక్కడ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఇక్కడ హైడ్రోజన్ ఆక్సిజన్ పార్టిసిపేట్ చేసినాయి, దోస్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదేంటి ఎల్హెచ్ఎస్, ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎప్పుడు ఏముంటాయి రియాక్టెంట్స్ ఉంటాయి సార్. ఓకే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఇక్కడ ఏముంటాయి ప్రొడక్ట్స్ ఉంటాయి, ఇక్కడ ఏమో రియాక్టెంట్స్ ఉంటాయి, ఇక్కడ ప్రొడక్ట్స్ ఉంటాయి. సరే నాకు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూస్తే హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి టూ ఉన్నాయి, ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి టూ ఉన్నాయి. మరి రైట్ హ్యాండ్ సైడ్ పోతాం, రైట్ హ్యాండ్ సైడ్లో హైడ్రోజన్లు ఓకే టూ ఉన్నాయి, ఆక్సిజన్ ఎస్ ఒకటే ఉంది. అంటే ఇక్కడ ఎల్హెచ్ఎస్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, ఎల్హెచ్ఎస్ ఇప్పుడు ఆర్హెచ్ఎస్కి ఈక్వల్గా ఉండాలి ఏమని చెప్తున్నారు, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ చెప్తుంది కనుక. సో నేను ఏం చేశానంటే ఈ హెచ్ టూ అనేది పెద్ద ఫార్ములా యూనిట్ కదా, పెద్దదే కదా ఫార్ములా యూనిట్, దీని ముందు ఏం చేస్తాను టూతో మల్టిప్లై చేస్తాను. టూతో ఎందుకంటే టూ ఆక్సిజన్లు కావాలి సార్, టూ ఆక్సిజన్లు వచ్చినాయి అంటే టూ టూ జా ఫోర్, హైడ్రోజన్ ఎన్ని పెరిగిపోయి టూ అలా ఫోర్ అయిపోయింది. అంటే నేను బ్యాలెన్స్ చేసిన ఇది ఇది అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ యొక్క ఫార్ములా యూనిట్స్ ఇవి. ఇప్పుడు నేను బ్యాలెన్స్ చేసుకుంటా పోతున్నాను, ఇప్పుడు బ్యాలెన్స్డ్ ఫార్ములా యూనిట్ రాస్తాను, మళ్ళీ ఇక్కడ రాస్తాను ఓకే. ఇక్కడ ఏముంటాయి, ఇక్కడ ఎలిమెంట్స్ ఉంటాయి హైడ్రోజన్ తర్వాత ఆక్సిజన్. ఇప్పుడు బ్యాలెన్స్ చేసినప్పుడు కరెక్ట్గా తెలిసి టూ టూ జా ఫోర్, ఫోర్ హైడ్రోజన్స్ ఉన్నాయి ఇక్కడ, మరి ఫోర్ హైడ్రోజన్స్ లేవు కదా. ఇప్పుడు బాగా పదు కదా, దీన్ని టూతో మల్టిప్లై చేస్తారు, టూ టూ జా ఫోర్ హైడ్రోజన్స్, ఇక్కడ ఫోర్ హైడ్రోజన్స్ ఉన్నాయి, ఆక్సిజన్ ఇక్కడ టూ, ఇక్కడ టూ సరిపోయి లేదా, ఏమో అదేనా ఇక్కడ రాస్తా. ఇక్కడ ఏంటి ఎలిమెంట్స్ ఓకే, ఇక్కడ ఏంటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎవరు ఉంటారు ఎప్పుడు రియాక్టెంట్స్, ఆర్హెచ్ఎస్ ఎప్పుడు ఎవరు ఉంటారు ప్రొడక్ట్స్ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ చేసుకో, టూ టూ జార్ ఫోర్ హైడ్రోజన్స్, మళ్ళీ ఆర్హెచ్ఎస్లో కాదు టూ టూ జార్ ఫోర్ సరిపోయింది, ఆక్సిజన్లో ఇక్కడ ఎన్నున్నాయి ఇక్కడ ఎన్నున్నాయి డాక్టర్ అయిపోయింది. దిస్ ఈజ్ ద వే టు బ్యాలెన్స్ ఇట్, ఎప్పుడు గుర్తుంచుకోండి ఫార్మ్ ఈక్వేషన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కానీ రైట్ హ్యాండ్ సైడ్ కానీ ఫార్ములా యూనిట్ ఏది పెద్ద ఉందో దాన్ని తీసుకుని మనము మిగిలిన అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకెళ్ళాలి. ఇది చిన్న టెక్నిక్, ఇదంతా లాజిక్, నీ యొక్క కామన్ సెన్స్ తోటే దీన్ని బ్యాలెన్స్ చేయాలి ఈక్వేషన్ లే నా. కమింగ్ టు ద నెక్స్ట్, నా సీ దిస్ వన్ ప్రోపేన్, ఇట్ ఈస్ వెరీ వెరీ, ప్రోపేన్ అనేది ఒక గ్యాస్, ఆర్డర్లెస్ గ్యాస్, అంటే దీనికి స్మెల్ రాని ఒక గ్యాస్. ఇది మనము హీటింగ్ ఉపయోగం చేస్తాం, కుకింగ్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఈ ప్రోపేన్ని బ్యాలెన్స్ చేద్దాం, ప్రోపేన్ బ్యాలెన్స్ ఎలా చేయాలో చూద్దాం. ప్రోపేన్ C3H8, ఇదొక ప్రోపేన్ అనేది ఏంటన్నమాట ఒక ఆర్డర్లెస్ గ్యాస్, ఇది ఆక్సిజన్తో కనుక రియాక్ట్ అవుతుంది. ఆక్సిజన్ ఏంటో ఓటు కింద రాస్తాం, ఇప్పుడు మనకి కెమికల్ ఫార్ములా ఓటు గివ్స్ రైస్, ఏమి ఇస్తుంది ఇదే కదా మనకి ఇంపార్టెంట్, ఏ ప్రోపేన్ ఆర్డర్లెస్ గ్యాస్ హీటింగ్ రైట్ ద కెమికల్ ఈక్వేషన్ ఫర్ ద కంబర్షన్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ ప్రోపేన్, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ ఇస్తుంది అన్న, ఏమిస్తుంది కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్, ఏమై క్లియర్ ఇక్కడ చూడు. ఇది ఎలా బ్యాలెన్స్ చేయాలన్నది ఇంపార్టెంట్, ఇది మనం ఎలా బ్యాలెన్స్ చేయాలన్నది వెరీ 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 ఇంపార్టెంట్. సింపుల్గా చూడండి, ఇందులో నేను ఎప్పుడు చెప్పిన ఏం చేయను ఫార్ములా యూనిట్ ఏ పెద్దో చూసుకోవాలి,
కార్నర్ యూనిటీ ఏముంది ఇక్కడ? ఏముంది? ప్రోపేన్ C3H8. క్లియర్ అండి? ఫస్ట్ మనం ఎప్పుడు ఏమని రాస్తాము? ఎలిమెంట్. సో ఈ కెమికల్ ఈక్వేషన్ లో ఎలిమెంట్స్ ఏమున్నాయి? కార్బన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. ఫస్ట్ కార్బన్ రాసుకున్నాం, తర్వాత హైడ్రోజన్, తర్వాత ఆక్సిజన్. క్లియర్? ఈక్వేషన్ లో ఎప్పుడు ఎల్హెచ్ఎస్ ఉంటుంది, ఆర్హెచ్ఎస్ ఉంటుంది. ఎల్హెచ్ఎస్ లో ఎప్పుడు ఎవరు ఉంటారు? రియాక్టెంట్స్ ఉంటారు. ఆర్హెచ్ఎస్ లో ఎప్పుడు ఎవరు ఉంటారు? ప్రొడక్ట్స్ ఉంటాయి. ఎమ్ఐ క్లియర్ అన్నా? ఓకే. సో ఇప్పుడు దిస్ ఈజ్ మై అన్బ్యాలన్స్డ్ ఈక్వేషన్, కీప్ ఇన్ మైండ్, దిస్ ఈజ్ కాల్డ్ స్కెల్టన్ ఈక్వేషన్. యు మేక్ ఇట్ బ్యాలెన్స్. నా ఎన్ని కార్బన్స్ ఉన్నాయి ఎల్హెచ్ఎస్ లో? 3 ఉన్నాయి. సో హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఇట్స్ ఓకే. ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మళ్ళీ ఆర్హెచ్ఎస్ లోకి వస్తాం. ఆర్హెచ్ఎస్ లో కార్బన్లు ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1. నౌ ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒకటి. ఎన్ని మొత్తము? 3. వెరీ గుడ్. ఆక్సిజన్ లో ఆక్సిజన్ లో ఎప్పుడు నేను ఏ దేంతో స్టార్ట్ చేయాలనుకుని చెప్తాను, ఏ పాజిటివ్ యూనిట్ పెద్ద ఉందో దాంట్లో చూసి, దాంట్లో హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఓకే. కార్బన్లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో ఒకవేళ నేను 3తో దీంతో మల్టిప్లై చేస్తాను, ఇప్పుడు 3 కార్బన్స్ అయినాయి కదా. 3 కార్బన్స్ వస్తే 3 2 6 ఏమున్నాయి ఇక్కడ? 3 ఆక్సిజన్ ఉంది. 3 2 6 ఆక్సిజన్ ప్లస్ ఒక ఆక్సిజన్ ఎక్స్ట్రా వచ్చింది. ఓకే, ఇచ్చేసేసిన తర్వాత హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 8 ఉన్నాయి. ఏమై క్లియర్ అన్న? హైడ్రోజన్లు 8 కావాలంటే దీన్ని ఎంతో మల్టిప్లై చేయాలి? 4 2 8. ఇప్పుడు ఇక్కడ తప్పింది, ఇక్కడ 4 ఆక్సిజన్లు ఉన్నాయి. ఇక్కడ 4 ఆక్సిజన్లు ఉన్నాయా? 3 2 6 ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 6. టోటల్ ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి ఇప్పుడు? 10 ఉన్నాయి. మరి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి? 2 ఏ ఉన్నాయి. అంటే నాకు 10 ఆక్సిజన్లు కావాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 5. నౌ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. నేను ముందే పట్టుకోమని చెప్పిన, నేను పట్టుకోవాలని చెప్పిన, ఎప్పుడు నా ఫార్ములా యూనిట్ ఏది పెద్దదో అది పట్టుకోవాలి. పట్టుకుని అందులో కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అంచేత నేను 3తో మల్టిప్లై చేయడం వల్ల కార్బన్స్ ఈక్వల్ అయిపోయిన వేరే గుడ్. అలాగే హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 8 ఉన్నాయి. 8 ఉంటే ఇక్కడ హైడ్రోజన్ యాక్చువల్గా ఎన్ని ఉంటాయి ఫస్ట్ లో? H2 అంటే అంతే కదా, వాటర్ ఫామ్ చేసింది. 2నే ఉన్నాయి. దీని అప్పుడు దీని ఏం చేసాను? 4తో మల్టిప్లై చేయండి. 4 2 8 సరిపోయింది. ఇదంతా మనము మన కామన్ సెన్స్ తోటి దీన్ని బ్యాలెన్స్ చేయాలి. దీని ఫార్ములా అంటే ఏమి ఉండదు. సో ఇప్పుడు నేను మళ్ళీ ఆక్సిజన్ చెక్ చేసుకోవాలి. ఆక్సిజన్లు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 2 6 ఆక్సిజన్స్. ఇక్కడ ఒక 4 ఆక్సిజన్, మొత్తం 10 ఆక్సిజన్స్ అయినాయి. 10 ఆక్సిజన్ ని మనం క్రియేట్ చేసుకోవాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న ఆక్సిజన్ ని 5తో మల్టిప్లై. 5 2 6. ఇది ఒక యూనిట్ అన్నమాట. ఆ O2 అనేది ఒక యూనిట్. అలాంటి ఎన్ని O2లు తీసుకోవాలి? 5 O2లు కంపల్సరీ ఒక ప్రోపేన్ యూనిట్ తీసుకుంటుంది. ఇది ప్రోపేన్ అనేది ఒక యూనిట్. ఇందులో కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది. దీన్ని కలిపితేనే నీకు కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్. అంటే కార్బన్ డైఆక్సైడ్ 3 యూనిట్లు బయటకు వస్తే 4 యూనిట్స్ వాటర్ కిందకు వస్తూ ఉంటాయి. ఎమ్ఐ క్లియర్ అన్న? నా కానీ ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు రాయాలి కదా. మరి నువ్వు రాసినప్పుడు ఇక్కడ రాసుకో ఎలిమెంట్. ఎలిమెంట్స్ ఏమున్నాయని చెప్పాను, కార్బన్, తర్వాత ఏం తీసుకున్నాం మనం? హైడ్రోజన్, తర్వాత ఆక్సిజన్. నా ఎల్హెచ్ఎస్ సో ఒక ఎల్హెచ్ఎస్ లో ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేసుకుంటాం. కార్బన్లు ఎన్ని ఉన్నాయి? 3 ఉంటాయి. 3 ఉన్నాయి. ఓకే, 3 3. హైడ్రోజన్లు ఒక 10 చేస్తే ఇది కూడా, సారీ సారీ, ఆక్సిజన్లు కదా,
ఆక్సిజన్ 10 10 8 8 ఇది బ్యాలెన్స్ బ్యాలెన్స్ టేబుల్ అంటే క్లియర్ నా కమింగ్ టు ద నెక్స్ట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటే అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇస్తాడు మనం ఏం చేయాలి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఇట్ ఈస్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్ ఓకే విల్ సీ దిస్ వన్ ఫెర్రస్ ఆక్సైడ్ అనేది అల్యూమినియంతో రియాక్ట్ అయితే నీ ఫెర్రస్ని ఈజీగా బయట తీయచ్చు అర్థమైందా Fe2O3 అనేది ఫెర్రస్ ఆక్సైడ్ నువ్వు దేనికి కలిపావు అల్యూమినియం కలిపి కలిపినప్పుడు ఈ ఫెర్రస్ అనేది బయటకు వచ్చేసి అల్యూమినియం ట్రైఆక్సైడ్ ఫామ్ అవుతున్నాను ఏం ఫామ్ అవుతుంది అల్యూమినియం ట్రైఆక్సైడ్ ఫామ్ అంటే వెరీ సింపుల్ నాన్న నువ్వు ఐరన్ని సెపరేట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలనుకుంటే దానికి అల్యూమినియం కలపాలన్నమాట అంటే అల్యూమినియం అంటే మోర్ రియాక్టివ్ దాన్ ఐరన్ అంచేతే ఇందులో ఆక్సిజన్ ఇది తాగేసుకుంటారు అప్పుడు ఐరన్ తీసుకొని సో ఓకే ఇది పక్కన పెడితే ఇందులో కూడా మనము బ్యాలెన్స్ చేయాలి బ్యాలెన్స్ చేసేటప్పుడు ముందు ఏం చెప్పాను ఫస్ట్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో ఒక అల్యూమినియం ఉంది ఆక్సిజన్ ఉంది ఐరన్ ఉంది మూడు ఎలిమెంట్స్ ఉన్నాయి రాసేసుకుందాం ఫస్ట్ మనం ఇప్పుడు అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇట్ ఇస్ కాల్డ్ స్కెలిటన్ యాక్షన్ స్కెలిటన్ ఈక్వేషన్ ఈ మేక్ ఇట్ బ్యాలెన్స్ ఓకే ఫస్ట్ మనము ఎలిమెంట్స్లో ఫస్ట్ మనం ఏం తీసుకుంటున్నాం ఫెర్రన్ తీసుకుంటున్నాం ఐరన్ తర్వాత ఆక్సిజన్ తీసుకుంటున్నాం ఓకే నెక్స్ట్ ఏం తీసుకుంటున్నాం అల్యూమినియం ఓకే ఇది ఏంటిది ఎల్హెచ్ఎస్ ఇది ఆర్హెచ్ఎస్ ముందు మనం ఏం రాసుకోవాలి ఏమి ఇచ్చాడు అందులో అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్లో ఏమేమి ఆటమ్స్ ఉన్నాయో చూడాలి సో ఫెర్రస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి రాసేసుకో ఓకే నెక్స్ట్ ఆక్సిజన్ నెక్స్ట్ ఆక్సిజన్ ఆక్సిజన్లో ఎన్ని ఉన్నాయి 3 అల్యూమినియం సో నౌ ఇక్కడికి ఇది ఫామ్ చేస్తే ఈ రియాక్టెంట్స్లో ఫెర్రస్ ఒకటే ఉంది అల్యూమినియంలు 2 ఉన్నాయి ఆక్సిజన్లు 3 ఉన్నాయి సో ఓకే ఇందులో ఆక్సిజన్లో అయితే ఎలా ఉన్నాయి 3గా ఉన్నాయి ఎల్హెచ్ఎస్ ఇంకా మనం బ్యాలెన్స్ చేయవలసింది ఏంటి ఫెర్రస్ ఓకే ఎప్పుడు ఏ యూనిట్ తీసుకున్నా బిగ్ యూనిట్ ఏదన్నా అదే చూసుకోవాలి ఇందులో ఈ బిగ్ యూనిట్ ఇది అవుతుంది కానీ దీన్ని 2తో మల్టిప్లై చేశాను అనుకో సో ఇది బ్యాలెన్స్ అయిపోయింది అప్పుడు అల్యూమినియంలు ఎన్ని ఉంటాయి అల్యూమినియంలు ఎన్ని ఉంటాయి అల్యూమినియం ఉంటాయి ఇక్కడ 2 ఉన్నాయి ఇక్కడ ఒకటి దీన్ని ఏం చేస్తాను నేను ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తాను అల్యూమినియంలు 2 సరిపోయినాయి ఫెర్రస్లు 2 సరిపోయినాయి ఆక్సిజన్లు ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి 3 సరిపోయింది అంటే ఇట్ ఈస్ ఏ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిపోతే ఇక్కడ ఆల్రెడీ నేను రాసేసాను ఇంక ఈజీగా ఇక్కడ చూడండి ఇక్కడ 2 ఉంటే 2 ఇక్కడ 3 ఉంటే 3 ఇక్కడ 2 ఉండేది ఇది వెరీ సింపుల్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ సో దిస్ ఈజ్ ద వే వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ద ఈక్వేషన్ బికాస్ ఎందుకు బ్యాలెన్స్ చేసినా మనము లాఫ్ అని చెప్పేసినా మాస్ మీకు దీని మీద ఒక్క క్వశ్చన్ కంపల్సరీ ఫైనల్ మార్క్స్ జస్ట్ ఇది బ్యాలెన్స్ చేయాలండి ఈక్వేషన్ ఏమంటారు ఓకే